వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కోడింగ్ ప్రాబ్లం చేస్తున్నారా? సో ఎవరికైనా సాల్వ్ చేయడం రావట్లేదా? సో వాళ్ళ కోసం అయితే కొన్ని టిప్స్ తీసుకొచ్చేసాను. సో ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకుంటారు టిప్స్ అనేటివి, టిప్స్ టు సాల్వ్ ఎనీ కోడింగ్ ప్రాబ్లం అండి. సో చాలా టిప్స్ ఉంటాయి, మనం కొన్ని టిప్స్ అయితే దీంట్లో చెప్పబోతున్నాను, అవి మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి డీబగ్ అండ్ ట్రబుల్ షూట్. సో మనకు ఏదన్నా ఇష్యూ వచ్చింది, మనకు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ కానీ, సో అప్పుడు మనం ఏం చేయాలి, డీబగ్గింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేయాలి ప్రాబ్లం ఎక్కడ ఉందో, తర్వాత ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేయాలి. ఓకే, సో ప్రింట్అవుట్ ఇంటర్మీడియట్ వాల్యూస్ స్టెప్ త్రూ ద కోడ్ యూజింగ్ ఏ డీబగ్గర్. సో మనం ప్రింట్అవుట్ ఇంటర్మీడియట్ వాల్యూస్, సో ఏంటి, మన కోడ్ని యూజ్ చేసుకొని మనం ఏంటి డీబగ్గింగ్ చేస్తూ మనం కోడ్ లైక్ ఏంటి ట్రేస్ చేస్తూ వెళ్ళాలి, ఫ్లోని మొత్తం కూడా ఎక్కడ రాంగ్ వచ్చిందో అంతా కూడా ట్రేస్ చేస్తూ రండి. ఫస్ట్ మనం డీబగ్ చేయడం తెలిసింది అనుకోండి, ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి, ఎక్కడ గుర్తుపట్టుకోవడం, అప్పుడు మీకు కోడింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా సాల్వ్ చేయడం ఈజీ. ఏంటి, ఫస్ట్ మనం ఏదైనా ఒక వాల్యూ తీసుకొని మనం పెడుతూ లైక్ ఏంటి మనకు ఏది కరెక్ట్ సూటబుల్ అవుతుంది, ఏ విధంగా రాంగ్ వస్తుందో ఆ విధంగా చెక్ చేస్తూ రండి. తర్వాత వచ్చేసి గెట్ అడ్వైస్ ఫ్రమ్ అదర్స్. సో మనం ఏంటి స్టడీ చేయండి, అనలైజ్ చేయండి సొల్యూషన్స్ని, అదర్ ప్రోగ్రామర్స్ రాసింది కోడ్ని రీడ్ చేయండి, కోడ్ రివ్యూస్ కావచ్చు డిస్కస్ చేసుకోవడం కానీ, తర్వాత ఎక్స్ప్లెనేషన్ కానీ, ఎక్స్ప్లెనేషన్ చూసి మనం వాటి నుంచి ఏ విధంగా అప్రోచ్ తెలుసుకోవడం, సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తాయి మీకు. తర్వాత వచ్చేసి యూజ్ స్టాక్ ఓవర్ఫ్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టాక్ ఓవర్ఫ్లో అనేవాళ్ళు చాలామంది యూజ్ చేయాలి, తెలియని వాళ్ళు చాలామంది యూజ్ చేస్తారు, ఇంకా తెలియని వాళ్ళు అయితే యూజ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి ఆల్రెడీ మీకు ఈ కోడింగ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి, ఏ ప్రాబ్లం అయినా మ్యాక్సిమం ఉంటాయండి స్టాక్ ఓవర్ఫ్లోలో. సో ఒకవేళ మీరు సరే లేదనుకుందాం, మీరు పెట్టిన క్వశ్చన్కి సంబంధించి, మీరు పెట్టిన కోడింగ్ ప్రాబ్లమ్కి సంబంధించి ఆన్సర్ లేదనుకుందాం, సో మనం అక్కడ నుంచి అడ్వైస్ కావచ్చు, హెల్ప్ కావచ్చు తీసుకోవచ్చు. ఆల్రెడీ చాలా వరకు దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా ఉంటాయి కోడింగ్ ప్రాబ్లమ్స్ సంబంధించిన. సో స్టాక్ ఓవర్ఫ్లో అనేది యూజ్ చేయండి. తర్వాత వచ్చేసి టేక్ ఏ డిఫరెంట్ అప్రోచ్. సో మనం ఒక ప్లాన్ కానీ మనం ఆల్రెడీ కానీ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ని. సో డిఫరెంట్ అప్రోచ్ యూజ్ చేయండి, లైక్ లూప్స్ కావచ్చు, రికర్షన్ కావచ్చు, డాటా స్ట్రక్చర్ కావచ్చు, ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని, రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మనం చేయాలి. సూడో కోడ్ రాస్తే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకే. తర్వాత వచ్చేసి టేక్ ఏ బ్రేక్. సో మనం ప్రోగ్రామింగ్ అనేది ఒక ఇంటెన్స్ ప్రాక్టీస్ అండి. సో మనం ఏంటి మనం బోర్ కొట్టేస్తుంది ఒక్కొక్క టైంలో, సో ఏంటి ఏంటి ఎర్రర్స్ ఏంటి అని చిరాకు వస్తుంది. మనం ఒకటే ప్రాబ్లం పెట్టి స్టక్ కావద్దు, ఎప్పుడైతే మీరు ఒకటే ప్రాబ్లం పెట్టి స్టక్ అయితే అక్కడే మనం ఏం టైం వేస్ట్ అవుతుంది. సో మనం బ్రేక్ తీసుకొని, సో ఎంత తొందరగా అయితే థింక్ చేద్దాం ఆ సొల్యూషన్ కోసం, రాలేదనుకోండి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళి, లేకపోతే ఆ ప్రాబ్లంకి సంబంధించి ఎందుకు రాలేదో చూసుకోవాలి. అంతేగాని అదే దాని మీద కూర్చొని నెత్తిలు లైక్ ఏంటి తలలు బద్దలు వేయటాగా ఆలోచించి అవసరం లేదు, జస్ట్ మనం బ్రేక్ తీసుకోండి. ఓకే, సో కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు కోడింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే డైలీ కొన్ని కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ మనం కన్సిస్టెంట్గా చేయాలి. హ్యాకర్ ర్యాంక్ మన తర్వాత లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండండి డైలీ. సో లీడ్ కోడ్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం ఏంటి డైలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు చాలా ఇంప్రూవ్ అవుతారు. సో ఇదండి వీడియో, కోడింగ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కొన్ని టిప్స్ అయితే ఇచ్చారు, ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను కామెంట్ సెక్షన్లోనే, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.